करीमनगर मौलिक सदुपायाल कल्पनकु कृषि चेस्तामन्नारु मेयर यादगिरी सुनील राव। 10 वाकिंग ट्राक्स 30 ओपन जिम्स पब्लिक टॉयलेट्स पूर्ति स्थायिलो वीधि दीपालु एर्पाटु चेयनुन्नट्लु तेलिपारु। विलीन ग्रामाल्लो मंचिनीटि सरफराकु 7 कोट्ल प्रतिपादनलु सिद्धं चेसामनि మున్సిపల్ సమావేశంలో ఆమోదించి పనులు చేపడతామని చెప్పారు। కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆధునికరించిన ఛాంబర్ ను మేయర్ సునీల్ రావు ప్రారంభించారు। అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు। నగరంలో రోజు నల్లనీటి సరఫరాను ప్రారంభించుకున్నట్లు తెలిపారు। 45,000 కుటుంబాలు త్రాగునీటిని వినియోగించుకుంటున్నాయని అంటున్నారు। ఇప్పటికే 90% ప్రాంతాల్లో రోజు నీటి సరఫరా జరుగుతోందని, కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, 1-2 రోజుల్లో అధిగమిస్తామని తెలిపారు। राष्ट्र मंत्री गंगुला कमलाकर् स्टेट प्लानिंग कमीशन वैस चेयरमैन विनोद कुमार सहकारंतो नगरान्नी अन्नी रंगालालो अभिवृद्धि चेस्तामनि प्रकटिंचारु। 10 वाकिंग ट्रैक्स 30 ओपन जिम्स पब्लिक टॉयलेट्स पूर्ति स्थायिलो वीधि दीपालु एर्पाटु चेयनुन्नट्लु तेलिपारु। विलीन ग्रामाल्लो मंचिनीटि सरफराकु 7 कोट्ल प्रतिपादनलु सिद्धं चेशामनि मुनिसिपल समावेशंलो आमोदिंचि पनुलनु चेपडतामनि चेप्पारु। सीएम निधुलु स्मार्ट सिटी निधुले काकुंडा ताजागा 70 कोट्लतो अभिवृद्धि पनुलकु प्रतिपादनलु सिद्धं चेसिनट्लु तेलिपारु। కొద్ది కాలంలో మున్సిపల్ పాలక మండలి ద్వారా ఆమోదించుకొని పనులను ప్రారంభిస్తామని చెప్పారు। కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నగరంలో మున్సిపల్ పరంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు। నగరపాలక సంస్థలో ప్రజల మౌలిక వసతులు మెరుగుపడేందుకు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతా ఉన్నది। అందులో భాగంగానే నిన్నగాకమున్న కేటిఆర్ గారి చేతుల మీదుగా డైలీ వాటర్ సప్లై స్కీమ్ కూడా ప్రజలకు ప్రారంభించడం జరిగింది। నగరంలో ఉన్న 46,000 కుటుంబాలకు దాదాపు 46,000 నల్ల కనెక్షన్ తీసుకున్న కుటుంబాలకు ప్రతి రోజు కూడా నీటి సరఫరా చేయాలనే ఉద్దేశంతోటి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా కరీంనగర్ నగరపాలక సంస్థలో గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారి యొక్క నాయకత్వంలో మరి పెద్ద వీరోత్ కుమార్ గారి యొక్క సలహా సూచనల మేరకు కేటిఆర్ గారి చేతి మీద ప్రారంభించడం జరిగింది। నిన్న ఉన్న 2 రోజులు ట్రయల్ నిర్వహించడం జరిగింది। దాదాపుగా 90% ఏరియాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా జరుగుతూ ఉన్నది। కొన్ని 2 ట్యాంక్ పరిధిలో కొంత టెక్నికల్ సమస్య వల్ల, కొంచెం కోఆర్డినేషన్ సమస్య వల్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తినాయి। వాటిని కూడా ఈ రోజు మేము సరిదిద్దుకొని రేపటి నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగర ప్రజలకు మంచినీటి సరఫరా 100% కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను।